స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, చాలామంది అదే లోకంగా దాంతోనే గడుపుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ వదలరు. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కన ఉండాల్సిందే. అలాంటి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నుండి విడుదలయ్యే రేడియో తరంగాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వల్ల వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడడం వల్ల అధిక స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. అప్పుడు పొగలు రావడం, ఫోన్ పేలిపోవడం జరుగుతుంది. అధిక రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మొబైల్ రేడియేషన్ వల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి క్యాన్సర్. ఇప్పటికే చాలామంది స్మార్ట్ ఫోన్ వాడకందారులు క్యాన్సర్ బారిన పడినట్లు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దీంతో పలు మొబైల్ కంపెనీలు మొబైల్ డివైజ్లతో పాటు ఇచ్చే సెట్లో ఈ హెచ్చరికను కూడా చేరుస్తున్నారు. మనం అవేం చదవం కాబట్టి తెలియదు. సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్ వాడకానికి చాలా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చూసారుగా స్మార్ట్ ఫోన్ వల్ల మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఫస్ట్ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.